హలో అందరికీ నమస్కారం గురు పూర్ణిమ విశిష్టత ఏమిటి ఎందుకు జరుపుకుంటారు ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి ఈరోజుకు అంత ప్రాధాన్యత ఉంది గురువులో గు అంటే అంధకారం చీకటి అని అర్థం రు అంటే తొలగించడము అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తే గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతము భాగవతము మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞానబ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పూర్ణిమ సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ఆదియోగి ఆదిగురువైన ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించారని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గురుకుల విద్యా విధానం అమల్లో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేలకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్